దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గతకాలమంతి దేవాది దేవుడు మనను కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటున భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించి మరొక దినాన్ని అనుగ్రహించారు. అందును బట్టి సమస్త ఘనత మహిమా ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. కీర్తనల గ్రంథము 138వ అధ్యాయము 3వ వచనం. నేను నీకు మొరపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి. దేవునికి ఎప్పుడైతే మనం మొరపెడతామో దేవుడు మనకు తప్పకుండా ఉత్తరమిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏ విషయాన్ని బట్టి ఈ రోజున మనం దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నామో, ఏ యొక్క అవసరతల నిమిత్తం, ఏ బలహీనతల నిమిత్తం మనం దేవుని సన్నిధిలో దేవునికి మొరపెడుతూ ఉన్నామో, మనం ఆలోచన కలిగి ఉండవలసింది ఒకటే, ఏంటంటే మనం దేవునికి మొరపెట్టినటువంటి ప్రతిదానికి కూడా దేవుడు ఒక సమయాన ఆయన ఉత్తరం ఇస్తారు అని చెప్పి మనం నమ్మాలి. మరి నమ్మకంతోనే మనం దేవుని యొక్క పాదాల దగ్గర చేరి మనం ఆయనకి మొరపెట్టేటువంటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నేను అడిగినటువంటి ప్రతిదీ కూడా దేవుడు నాకు దయచేస్తాడు అని చెప్పి నమ్మి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం మొరపెడితే దేవుడు తప్పకుండా మనకి ఉత్తరమిచ్చే దేవుడై ఉన్నాడు. మనం పెడుతున్నటువంటి మొరలన్నిటి విషయంలో దేవుడు మనకు ఉత్తరమును దయచేయునుగాక. నీ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. మరి ఈరోజున ఎవరైతే జన్మదినోత్సవ వివాహ వార్షికోత్సవ వేడుక జరుపుకుంటున్నారో ప్రియదేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనే దయాకిరీటాన్ని దేవాది దేవుడు మీకు ధరింపజేశారు. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని యొక్క కనుదృష్టి మీ మీద నిలుచునుగాక. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలయ్యా. గడిచిన దినములన్నీ మీరు తోడుగుండి మరొక దినాన్ని ఇచ్చినందుకు వందనాలు. ఇది నాన్న ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో, ఏ ఏ వాహనాలపైన వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో ప్రభా, వారి పనుల్లో మీరు తోడై ఉండండి. వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీకు ఆబ్దాలుంచి మహోన్నతమైనటువంటి మీరు ఎక్కల చాటున ప్రతి ఒక్కరిని మమ్మలను భద్రపరచమని, కృపాక్షేమములు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ఈ మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.